హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ వరల్డ్. మ్యాంగో సీజన్ లో మనం తప్పకుండా రుచి చూడవలసింది పచ్చి మామిడికాయ చేపల కూర. మనం రెగ్యులర్ గా వండుకునే ఫిష్ పుల్స్ కన్నా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీకు కనుక ఛాన్స్ ఉంటే ఏమాత్రం మిస్ అవ్వద్దు. అలాగే మనం ఫిష్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మ్యాగ్నెట్ చేసుకోవాలా అవసరం లేదా, పులుసు ఇంకా టేస్ట్ గా ఉండే టిప్స్, ముఖ్యంగా మట్టి పాత్రలో వండుకునేటప్పుడు ఫిష్ అనేది చిదిమిపోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టిప్స్ చెప్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది ఈ చేపల పులుసు. నేను మట్టి పాత్ర తీసుకున్నానండి, చేపల పులుసుకి అదే బాగుంటుంది. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాక అందులో 1/2 స్పూన్ ఆఫ్ మెంతులు అండ్ 1 స్పూన్ ఆఫ్ జీరా వేసి వేయించుకోవాలి. జీరా అనేది వేగిన తర్వాత నేను 2 పెద్ద ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ ఆఫ్ పసుపు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చికారం అనేది వేయాలండి. చేపల కూర కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది. మనకి ఈ కారం అంతా ఉల్లిపాయలకి పట్టే వరకు ఒకసారి కలుపుకుని కొంచెం మగ్గని ఆనియన్స్ అనేది కంప్లీట్ గా మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ఫిష్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, నేనైతే బొచ్చ వాడుతున్నాను. ఫిష్ అనేది 2.5-3 కేజెస్ పైన ఉన్న ఫిష్ మాత్రమే వాడుకోవాలి. అలా వాడుకోవటం వల్ల మనకి ఫిష్ పీస్ అనేది చాలా బాగుంటుంది, కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఫిష్ పీసెస్ ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలా చేయటం వల్ల చేదు అనేది వస్తుంది. ఫిష్ పీసెస్ ని సాల్ట్ వాటర్ లో బాగా వాష్ చేసుకుని మనం కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, పీసెస్ ఇలాగా కడాయి అంత స్ప్రెడ్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఫిష్ పీసెస్ వేసిన తర్వాత మనం ఇంకా గరిట పెట్టకూడదు. మసాలా అన్నది ఫిష్ పీసెస్ కి బాగా కలిసేలాగా నేను చూపిస్తున్న విధంగా కడాయిని ఒకసారి ఇలా పైకి కిందకి ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. లిడ్ పెట్టుకుని మనం 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఫిష్ పీస్ అనేది సాఫ్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ లో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి కడాయిని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. 5-10 మినిట్స్ తర్వాత మనకి పులుసు అనేది ఇలా మరుగుతుంది. ఇప్పుడు 3-4 పచ్చిమిరపకాయ అనేది వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అనేది పీసెస్ గా కట్ చేయకుండా ఇలా ఘాటు పెట్టి వాడుకుంటే పులుసు చాలా రుచిగా ఉంటుంది. మిర్చి కూడా మనం తినేటప్పుడు జ్యూసీగా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇలా లిడ్ పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా పులుసు అనేది బాగా ఉడుకు పట్టిన తర్వాత మనం స్లైసెస్ గా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అనేది వేసుకోవాలి. చిన్న మామిడికాయ అయితే కంప్లీట్ గా ఒకటి సరిపోతుంది, పెద్దదైతే కనుక సగం వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొత్తిమీర వేసుకుని ఒకసారి కర్రీ అంతా కలుపుకుని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం మట్టి పాత్ర అనేది యూజ్ చేయటం వల్ల స్టవ్ అనేది ఆఫ్ చేసినా సరే పులుసు అనేది మరుగుతానే ఉంది. ఈ వేడికి మ్యాంగో పీస్ అనేది కంప్లీట్ గా ఉడుకుతుంది, అలాగే మన ఫిష్ పీస్ కూడా చిదమకుండా ఉంటుంది. పచ్చిమామిడికాయ చేపల కూర అన్నది రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. ఫిష్ పులుసుని వండుకున్నాక 5-6 అవర్స్ తర్వాత తింటేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలాంటి రెసిపీస్ మీకు కావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఏ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.